ఈనాటి మా ప్రోగ్రాంకి స్వాగతం. చూస్తున్నందుకు సంతోషం. స్త్రీలు తమని తాము కించపరచుకుంటే దేవుని గుండె పగిలిపోతుంది. స్త్రీలు సృష్టించబడిందే నమ్మసక్యం కానంత పరిపూర్ణత స్థాయిలో కష్టపడడానికి కాదు, క్రీస్తులో వారెవరో అన్న నమ్మకంతో ధైర్యంగా నడవడానికే. ఈనాటి అతిథి లీజా బెవర్ ఆ పని ఎలా చేయాలో హెల్ప్ చేస్తారు. లీజా రాబోయే ఉమెన్స్ కాన్ఫరెన్స్లో గెస్ట్ స్పీకర్గాను ఉంటారు. ఈరోజు ఆమె ఇక్కడున్నందుకు సంతోషం. లీజా బివేర్ ప్రసిద్ధిగాంచిన రచయిత్రి. ప్రపంచవ్యాప్తంగా స్త్రీలకు అధికారాన్నిచ్చి విడుదల చేశారు. పూర్ణతను అనుభవించడానికి వారి అదృష్టాలను సవరించుకొని గొప్ప చరిత్రలను సృష్టించేలా స్వచ్ఛమైన ఆత్మీయ శైలిలో స్త్రీల విడుదలకు సహాయపడతారు. అలాగే పురుషులకు తమ వ్యక్తిగత అనుభవాలు విజయాల ద్వారా ఆమె పేరు పొందిన మీడియా గెస్టు. టీవీ ప్రోగ్రాం ద మెసెంజర్కి కోహాస్ట్గా పనిచేస్తుంది. ఆమె భర్త జాన్తో కలిసి తన నలుగురు కుమారులతో వీరు ఫ్లారిడాలో నివసిస్తున్నారు. లీజా, థ్యాంక్ యూ ప్రోగ్రామ్కి వచ్చినందుకు. నాకు సంతోషమే. చూడండి లీజా, నాకు అనిపిస్తుంది ఈనాటి సమాజంలో అభద్రంగా ఉండేవారి సంఖ్య ఎక్కువ ఉందని. నిజమే. మీరు అది చూస్తారు, ఎక్కువగా నమ్మకం భద్రత లేని ప్రజలు వాళ్ళెవరో వారికి తెలియని వారు, ముఖ్యంగా స్త్రీలు. బహుశా స్త్రీలకు చాలా కాలంగా తామెవరో అన్న విషయమే ఉండదు, ముఖ్యంగా క్రీస్తు శరీరంలో. నాకు తెలుసు, నేను సంఘంలోకి వచ్చినప్పుడు నేను ఎలా అంటే, ఓకే ఇక్కడ ఉన్నాను, జీవితం అంతా ఒక ఇడియట్ లానే ఉన్నాను, ఇప్పుడు నా వరాలన్నింటినీ దేవునికి ఇవ్వాలనుకుంటున్నాను. నాకు గుర్తుంది వాళ్ళు అనుకునేవారు, చూడు నువ్వు ఒక స్త్రీవి, నీతో ఏం చేయాలో మాకు సరిగా తెలీదు, మేము ఇంకా ఈ విషయం తెలుసుకోవాలి, నీ తలని కప్పుకోలేదు కూడా. నేను ఎలా అంటే, నా తల మీద నేనేమైనా కప్పుకోవాలా, పూర్ణ మనసుతో దేవుని ప్రేమించాలని అనుకుంటే, వాళ్ళు అన్నారు నీకు పెళ్లి కాలేదు, పెళ్ళైన తర్వాత కూడా పూర్ణ మనసుతో దేవునికి సేవ చేయాలని ఉంది, కానీ తర్వాత అనుకుంటారు ఆయనకివ్వడం లేదే అని. బహుశా మనం నిజంగా స్త్రీలు దేవునికి ఎంత విలువనివ్వగలమో అన్నది మర్చిపోతున్నాం. చాలా గంభీరమైన విషయం, స్త్రీలు దేవునిలో వారెవరన్న నమ్మకంతో దేవునికి గౌరవాన్ని తేగలరు. నాకైతే అనుకున్నాను నేను ఒక గందరగోళం, నేను అందరికీ చెప్పాలనుకున్నాను ఆయన నా జీవితాన్ని ఎలా మార్చివేశాడు. నాకు సాక్ష్యం ఇవ్వాలని ఉంది, నేను ఎవరి మీద అధికారం చూపాలనుకోవడం లేదు, నేను ప్రవచించిన అవసరం లేదు, ఆయన మంచితనం గురించి పంచుకోవాలని ఉంది. కానీ చాలా మంది స్త్రీలకి భయం. నేను ఎక్కడికి వెళ్ళినా స్త్రీలు పైకి లేవడం చూస్తున్నాను, పురుషుల్లా ఉండడానికి కాదు స్త్రీల్లా ఉండడానికి. ఇప్పుడు స్త్రీల్లో చల్లం వచ్చి ముందుకు వస్తున్నారు, వాళ్ళ అసలైన దేవుడిచ్చిన స్థానాన్ని తీసుకోవడానికి ముందుకు సాగి దేవుని చేత ఉపయోగించుకోబడాలని. అది నాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే మనం ఎంతగానో అభివృద్ధి చెందినా స్త్రీలు ఎంతో హింసించబడ్డారు, వారి పట్ల మంచిగా ప్రవర్తించలేదు ఎన్నో 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 ఏళ్ళు. మనం చాలా దూరం వచ్చాం, అయితే ఇంకొంచెం వెళ్లాల్సింది ఉందనుకుంటా. ఇతర కొన్ని రాష్ట్రాల కంటే మనం బాగున్నాం, అయితే ఇప్పటికీ ఒక వైఖరి ప్రబలంగా ఉంది. చూడు, నువ్వు ఒక స్త్రీవి, దేవునికి అది తెలుసు. ఎవరో నాతో, నేను మొదటి హోమ్ బైల్ స్టడీ చేసిన తర్వాత చెప్పారు, నేను ఆ పని విజయవంతంగా చేస్తున్నా, చాలా బాగుంది, ప్రజలు మారుతున్నారు, వాళ్ళు అన్నారు నువ్వు ఆ పని చేయకూడదు, నువ్వు స్త్రీవి. నాకు తెలియదు అది, ముందే చేస్తున్నాను, తర్వాత చేయకూడదు అనుకున్నా. మా పాస్టర్ అన్నారు డేవ్ పెద్ద కదా, అతనే బైబిల్ స్టడీ బోధన చేయాలి, నువ్వు కాదు. డేవ్ ట్రై చేశాడు, నేను ఊరికే ఉన్నా, అయితే ఏదీ పని చేయలేదు. కనుక ఇప్పుడు ఇక్కడ ఉన్నావు 30 ఏళ్ళు కష్టపడ్డ తర్వాత. బహుశా దేవునికి తెలుసు నేను స్త్రీని అని పిలుపునిచ్చినప్పుడు. అక్షరాలా, ఒక విషయం తెలుసా, దేవునికి స్త్రీలంటే ఇష్టం. అవునా, అది నిజం. స్త్రీలు అద్భుతమైన వారు అనుకుంటాడు, మనసు లోపల ఒకలాంటి ఆలోచన ఉంది స్త్రీలు సమస్య అని. అయితే నిజం ఏమిటంటే సృష్టిలోనే ఒక సమస్య ఉంది, అదేమిటంటే పురుషుడు ఒంటరిగా ఉన్నాడు. స్త్రీలు దేవుని జవాబు కనుక స్త్రీలు అది అర్థం చేసుకోవాలి. జీవితంలో వాళ్ళు ఎన్నో సమస్యలకి జవాబని, దేవుడు వారిని వారి చోటికి చేర్చడానికి పైకి లేపుతాడని, పురుషుని చోటికి కాదు వారి చోట్లో వారిని నిలబడ్డానికి. దేవుడు సృష్టించినప్పుడు హవ్వను ఆదాము పక్కటెముకల్లో ఒకదాన్ని తీశాడు. నేనెప్పుడు అవును అంటాను అతని కాలి క్రింద నుంచి ఎముకను తీయలేదని, ఆమె పై నడిచి వెళ్లాలని సూచించేట్లు. అయితే ఆమె పక్క పక్కన నడవాలి ఆదాముతో భాగస్వామ్యంలో, ఇద్దరూ ఒకరికొకరు కావాలి. చూడండి, ఫ్రాన్ నవ్విని ఎన్నో ఏళ్ళు దుర్వినియోగం వల్ల దుఃఖంలో ఉంది, దేవుని ప్రేమ ఆమెను ఈరోజు ఉన్నట్లు చేసేంత వరకు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అది మొదలైంది. ఎప్పుడు చింతిస్తూ ఉండేదాన్ని, ఎందుకంటే ఎన్నడూ ఎవరు మనకు సహాయం చేసేవారు లేరనిపించేది, నాకు భయం కూడా వేసేది. చీకట్లో దాక్కుంటే భద్రంగా సౌకర్యంగా ఉంటుందని చాలామంది అనుకుంటారు,
అది భద్రతను స్థిరత్వాన్ని ఇస్తుందని ఫ్రాన్ నవీన్ విశ్వాసం. అయితే నిజానికి చీకటి ఆమెను ఒంటరిని చేసింది, ఆమె నమ్మకాన్ని వమ్ము చేసింది, ఆమె చుట్టూ భయం ఆవరించుకుంది. ప్రతిదీ సన్నిహితమైన మరణంలానే ఉండేది. మద్యం అధికారం చేసి కుటుంబాన్ని భయపెట్టించే వాతావరణంలో పెరిగానని ఫ్రాన్ చెప్తున్నారు. అతను ఎప్పుడూ మా అమ్మతో పోట్లాడుతుండేవాడు, ఎప్పుడూ బాధిస్తూ ఉండేవాడు. మేము ఎప్పుడూ అరవడం నాకు గుర్తుంది. నాన్న, అమ్మను కొట్టుకోమని చంపేస్తావు ఏమిటి, ఆపు. దేని మీద నాకు అసలు కంట్రోల్ ఉండేదే కాదు. 18 వయసులో ఫ్రాన్ పెళ్లి చేసుకుని భయం మద్యపు వాతావరణం నుంచి మద్యం భావుకంగా దుర్వినియోగించే ఇంట్లోకి వెళ్ళింది. అతనెప్పుడూ నాతో అనేవాడు, ప్రజలకు నువ్వంటే నచ్చదు, నువ్వు దేనికి పనికిరావు అనుకుంటారు, ఎవరూ నీ దగ్గర ఉండాలని అనుకోరు, మీ ఫ్రెండ్స్కి కూడా నువ్వంటే ఇష్టం లేదు, ఎవరూ నీ దగ్గర ఉండాలని ఎన్నడూ ఆశించకు, నాకు నీ దగ్గర ఉండడం ఇష్టం లేదు. ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. అయితే ఆమె చీకటిలోనే ఉండిపోయింది. చీకటిలో ఆమెకు అత్యంత అసహ్యమైన వ్యక్తిని చూడన అవసరం లేదు. ఆనందించాలి. ప్రతిదినం జీవితం ప్రోగ్రాం చూసినప్పుడు ఆమె భావాలు మారసాగాయి. జాయిస్ దేవుని ప్రేమను గురించి చెప్పింది. ఆమె దేవునితో దగ్గర సంబంధాన్ని ఎలా పెట్టుకోగలమో దాని గురించి చెప్పింది. ఆయన మీతో ఎంతగా ఉండాలంటాడో, ఎంతగా ప్రేమిస్తున్నాడో, మీరెక్కడికెళ్ళినా తోడుగా ఉంటాడు. ఆ ఒక్క మాటే నాకెంతో నమ్మకాన్ని ఇచ్చింది. నేను ఎక్కడికెళ్ళినా, ఎక్కడ అడుగు పెట్టినా యేసు నా పక్కనే నడుస్తూ వస్తాడని. యేసుని పక్కన ఉంచుకున్న ఫ్రాన్ ఇక చీకట్లో ఏమాత్రం ఉండలేకపోయింది. దేవునితో సంబంధం ద్వారా నిజమైన స్నేహాలను తెలుసుకుంది. మళ్లీ పెళ్లి చేసుకుంది. ముగ్గురు అబ్బాయిలున్నారు. పురుషులతో ఆమె ఎదుర్కొన్న భయాలను, సంబంధాలను, ఓటములను జయించింది. ఒకవేళ నాకేదైనా సమస్య వస్తే దానికి ఆయన ఒక మార్గం చూపుతాడు చేయడానికి. ఒకవేళ నేను అలా చేయకూడదంటే ఆయన మార్గం చూపడు. అయినా నాకు బాధగా ఉండదు. నేనేదైనా చేయలేకపోయినా దాని గురించి చింతించడం లేక నమ్మకం లేకుండా ఉండనవసరం లేదు. ఆయనే నన్ను దాని నుంచి బయటకు తెస్తాడు. జీవితంలో మొదటిసారి ఫ్రాన్ ఎంతో నమ్మకంతో ఉంది. ఎందుకంటే ఆమె క్రీస్తులు ఎవరో అన్న దానిలో ఆమెకు నమ్మకం ఉంది. ఎప్పుడైనా సరే మనం భయాన్ని జయించే ఒకే ఒక మార్గం దాన్ని ఎదుర్కోవడమే. ఎందుకంటే దేని నుంచైనా దూరంగా పారిపోతుంటే మళ్ళీ మళ్ళీ దానికి మీపై అధికారం ఉన్నట్లే మన జీవితంలోని సమస్యలను మనం ఎదుర్కోవాలి. అదెంతో నిజం. దేవుడు మన చేతిలో ఆకాశంలో ఏమైందో దాన్ని ఉపయోగించుకుంటాడని తెలుసుకున్నాను. జీవితంలో ఆ క్షణంలో శత్రువుని బయటికి తీయడానికి జేఎల్ టెంట్ పేజ్ని యూజ్ చేసింది. రోజు ఆమె ఆ టెంట్ని సెట్ చేసినప్పుడు ఆమె ఇలా అనుకుని ఉండేదేమో, ఏదో ఒకరోజు నేను నిరంతరం చేసే ఈ సాధారణమైన శత్రువుల సైన్యపు కమాండర్ని బయటికి తీయగలనని. అయితే అది మన చేతిలో నిరంతరం ఉండేదాన్ని దేవుడు చివరకు అభిషేకిస్తాడు. చాలామంది స్త్రీలు అనుకుంటారు, ఎలాగంటే జాయిస్ నిజమే, లేదా లిసా, లేదా జాన్, లేదా వేరెవరైనా. వాళ్ళు ఊహించరు దేవుడు ఇప్పుడు వారి చేతిలో ఉన్నదాన్ని యూజ్ చేస్తాడని వారి జీవితంలో విషయాలను మార్చడానికి. మీరు ఇప్పుడు ఉన్న చోటు, సిద్ధపరిచే చోటు దాన్ని అలానే ఉంచితే అది రేపు దేవుడు చేర్చాలన్న చోటు అవుతుంది. మా పరిచర్య ఆరంభ దినాల్లో, ఆరంభంలో దాదాపు 30 ఏళ్ల క్రితం చిన్న హోమ్ బైబుల్ స్టడీ చేశా 25 మందితో. ఎంతో కష్టపడ్డాను. శ్రద్ధగా అధ్యయనం చేశా. నమ్మకాన్ని గురించి ఎన్నో పాఠాలు నేర్చుకున్నా. సత్యం, నిజాయితీ గురించి దేవుడు నాతో డీల్ చేస్తుండగా పచారీ కోట్లోని బండిని తిరిగి దాని చోట్లో పెట్టడం, చూడండి కూపన్లో ఉన్నదానికంటే ఎక్కువ తీసుకోవడం, అవన్నీ ఈరోజు వినోదకరమైన కథలు. అయితే ఆ సమయంలో జీవితంలో నిజాయితీ అంటే ఏమిటో తెలియదు. ఎందుకంటే నేను ఎన్నడూ నిజాయితీ రోల్ మోడల్గా నాకెవరూ లేరు. కనుక దేవుడు ప్రజలకు వారున్న చోటే బోధిస్తాడు. వేదిక కావక్కర్లేదు. మీ ఇంటి వెనుక పెరడు కావచ్చు, ఆఫీస్ టేబుల్ కావచ్చు, వాళ్ళు ఏం చేసేది చేయకపోవచ్చు. అయితే దేవుడు ప్రజలు ఉన్న చోటే వారిని యూజ్ చేస్తాడు. సాధారణ దైనందిక విషయాలతో వాళ్ళ చేతిలో ఏముందో దాన్ని యూజ్ చేస్తాడు. చూడండి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, మీరెంత ప్రత్యేకమైన వారో. మేము తిరిగి వచ్చి లీజా నేను నమ్మకం కల స్త్రీ రహస్యాలను కొన్ని మీతో పంచుకుంటాం. లీజా, మనం నమ్మకం గల స్త్రీని గురించి మాట్లాడితే ఖచ్చితంగా కొంతమంది తమ వ్యక్తిత్వపు సద్గుణాల వల్ల వాళ్ళు కొంచెం ఇతరుల కంటే ఎక్కువగా ముందుంటారు.
అయితే మనలో చాలా మంది నిజమైన నమ్మకాన్ని గురించి తెలుసుకోవాలి. చూడండి, చాలా మంది నమ్మకంగా ఉన్నట్లుంటారు. నా జీవితపు ఆరంభ దశలో దుర్వినియోగం వల్ల ఎన్నో సమస్యలు ఉండేవి. మనసులో ఎంతో ధైర్యం కలదానిలా ఉండే దాన్ని నాకేమిటి అన్నట్లు ఏమనుకున్నా నాకు అనవసరం. అయితే నిజంగా లోపల మాత్రం భయంతో చస్తుండేదాన్ని. నిజంగా ప్రజల చేత వాళ్ళు గట్టిగా గొప్పలు చెప్పుకోవడం వల్ల మెప్పు పొందరు. కొంతకాలం ఎరవద్దైనా ఉండాలి, నిజమైన నమ్మకం ఉందా అని తెలుసుకోవడానికి. బహుశా నిజమైన నమ్మకంలో విధేయత ఉంటుంది. యేసు ఆయన శిష్యుల కాళ్ళు కడగలిగాడు, ఎందుకంటే ఆయన ఎవరు ఆయనకి తెలుసు కనుక. ఆయన ఏదో నిరూపించాలనుకోలేదు, ఆయన ఎవరు ఆయనకు తెలుసు కనుక పెద్ద పనులు చేయగలిగాడు. లేదా చిన్న పనులు అయినా సరే ఏదైనా పర్వాలేదు. బహుశా చాలామంది నమ్మకాన్ని తెలుసుకోవాలి. ఎంతగా అంటే వాళ్ళు ఇలా అనగలిగే స్థితికి వచ్చినప్పుడు నేను నమ్మకం ఉన్న స్త్రీని వాళ్ళు మనతో పంచుకునే విషయాలు ఉండాలి. వాళ్ళు ఎక్కడుండేవారో, అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చారో. కనుక నా పుస్తకం ద కాన్ఫిడెంట్ ఉమెన్లో నేను కనీసం అలాంటి స్త్రీ 7 రహస్యాలను చెప్పాను. వాటిలో కొన్నిటిని మీకు చెప్తా, మన ఇద్దరం మాట్లాడుకుందాం. మొదటిది ఏమిటంటే, నమ్మకం గల స్త్రీకి తెలుసు ఆమె ప్రేమించబడుతుందని. అవును, అది చాలా పెద్ద విషయం. చాలా మంది స్త్రీలు నమ్మరు ప్రేమించబడతారని, ఎందుకంటే వాళ్ళు దాన్ని సంపాదించుకోవాలనుకుంటారు. చాలా మంది సంపాదించుకోలేమనుకుంటారు, అర్హులు కామనుకుంటారు. బహుశా ఈనాడు మన సమాజంలో బ్యూటీ ఇండస్ట్రీ, అది మనం బాగా కనిపించడానికి హెల్ప్ చేసిన ప్రజలకు ఒక ఐడియా ఇస్తుంది. ఏమనంటే, వాళ్ళు ఎన్నడూ కాలేని వారిలా కూడా అవ్వచ్చు అన్న తప్పైన ఆశను వారికి కలిగిస్తుంది. నా పుస్తకంలో చెప్పాను, స్త్రీలంతా సన్నగా పొడివాటి జుట్టుతో ఉండరని, 5 మంది పిల్లలున్న కెరీర్ కూడా ఉంటుందని. అంటే మనందరం ఒకేలా సృష్టించబడలేదు. మనం మన నమ్మకం అక్కడున్న ఏదో రూపంలో ఉంటే వస్తుంది అని అనుకోకూడదు. దేవుడు ప్రేమిస్తున్నాడు అని తెలుసుకోవాలి. తర్వాత దేవుడు ప్రేమిస్తున్నాడని ఒకరికి తెలిస్తే అప్పుడు వాళ్ళు నమ్మకంగా ప్రేమగా ప్రవర్తిస్తారు. అప్పుడు అది ఇతరులు వారిని ప్రేమించేలా చేస్తుంది. మీకేదైనా అనుభవం కలిగిందా దేవుని ప్రేమను ఎలా స్వీకరించాలో తెలుసుకోవడంలో? నిస్సందేహంగా నా భర్త ప్రేమను పొందడంలో కూడా నేనెప్పుడు ఫీల్ అయ్యేదాన్ని. అతను నన్ను ప్రేమిస్తే తప్పకుండా అతనిలో ఏదో లోపం ఉండి ఉంటుందని, ఎందుకంటే నాకు తెలుసు నాలో ఏదో లోపం ఉందని. అతను నన్ను ప్రేమించేలా చేయడం అంటే బహుశా చాలామంది ప్రజలు, చాలామంది స్త్రీలు తమ భర్తల్ని ప్రేమించనివ్వరు, తమ తండ్రి అయిన దేవుని ప్రేమించనివ్వరు. వాళ్ళందరినీ ఒకలా ఇలా ఉంచుతారు, భద్రంగా ఉంచాలని. అయితే చివరికి జీవితంలో నిజంగా ఓడిపోతారు. మీరు దేవుని ప్రేమను స్వీకరించాలి. ఒకవేళ మీరు దేవుని ప్రేమను కానీ ఇవ్వాలనుకుంటే, మీరు చెప్పింది నాకెంతో నచ్చింది. స్త్రీలకి ఒక రూపం ఉందని, నా భర్త ఈ డైమండ్ని నాకు ఇచ్చారు. అతను 2 నెలలు బంగాళాదుంపలు తిన్నాడు. 24 ఏళ్ల క్రితం మాకు పెళ్ళైనప్పుడు అది నిజంగా దాని లోపాల వల్ల నిర్ధారించబడుతుంది. కొన్నిట్లో లోపాలు ఉండవు, అయితే డైమండ్స్ లో లోపాలు ఉంటాయి. దేవుడు జీవితంలో ఆ లోపాలని అందంగా చేయాలనుకుంటాడు. మనం పూర్ణంగా ఉండడానికి ట్రై చేయకూడదు. ఎఫ్సి 1 చెప్పింది నాకు ఇష్టం. మనం కావాలి అనుకున్నందున దేవుడు సంకల్పముతో ఎంచుకోనేను, సంకల్పం చొప్పున. అవును, ఇక్కడున్న 2 రాశ నమ్మకం గల స్త్రీ భయంలో జీవించదు. మనం కొంచెం భయం గురించి మాట్లాడుకున్నా, నేను నమ్ముతాను ఒక క్రైస్తవునికి భయం పట్ల ఉండే వైఖరి ఇలా ఉంటుందని, నేను భయపడను అని. ఎందుకంటే అది మీ జీవితాన్నే మింగేస్తుంది. అలాంటి గట్టి వైఖరి కానీ లేకుంటే. మా పిల్లలు చిన్నప్పుడు వారిని ఎవరైనా ఎత్తుకుపోతారని భయపడేదాన్ని, వాళ్ళకి ఏదైనా అవుతుందేమోనని. అపవాది ఎప్పుడూ నాకు భయం కల్పించే ఊహలే తెప్పించేవాడు. నాకు గుర్తుంది, నేను అంట్లు కడిగేటప్పుడు నా మనసుకు పిచ్చెక్కినట్లుండేది. అది ఎలా ఉండేదంటే, వాళ్ళని ఎవరో కిడ్నాప్ చేసేస్తారు. నాకు గుర్తుంది దేవుడు ఎలా అంటే, అంట్లు తోమేటప్పుడు నేను సడన్గా అరిచేదాన్ని. లేదు, మా పిల్లలు అడిగేవారు ఏంటి అని. అప్పుడు నేను ఇలా అనుకోవాల్సి వచ్చేది, దేవుడు నాకు భయపు ఆత్మనివ్వలేదు, కానీ శక్తి, ప్రేమ, బలమైన మనసునిచ్చాడు. ఈ భయాన్ని లోపలికి రానివ్వను. అది మీకు తెలుసా, మన జీవితంలో పూర్ణ ప్రేమ గాని లేకుంటే మనకి భయం వస్తుంది. దేవుని పూర్ణ ప్రేమ భయాన్ని పోగొడుతుంది. నిజమే, భయంలోనూ విశ్వాసం ఉండదు. ఆ విషయాలన్నీ జరుగుతాయని మీరు నమ్మొచ్చు. భయం అనేది సాతాను మార్చిన విశ్వాసమే. నేను అపవాది నుంచి భయం ద్వారా పొందుతా, దేవుని నుంచి విశ్వాసం ద్వారా పొందుతాను. కనుక మనకు ఇలాంటి వైఖరి ఉండాలి, నేను భయంలో జీవించను. 3వ విషయం, నమ్మకం గల స్త్రీ ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది.
అనుకూలపు ఆలోచన గురించి చాలా వింటాం, అనుకూల వైఖరి. అయితే హద్దుగీత ఏమిటంటే అది నిజం. మీకు నమ్మకం ఉంటే అప్పుడు మీరు ఫీల్ అవుతారు జీవితంలోని చేదుని తీపిగా మార్చుకోగలరని. ఇలాంటి వైఖరి అనుకుంటుంది, దాన్ని జయించగలం. ఒకవేళ మనం దేవుని వాక్యాన్ని నమ్మితే దేవుని ప్రేమించు వారికి మేలు చేయటకే సమస్తము సమకూడి జరుగునని మనం ఇలా అనొచ్చు. ఏమన్నా తెలుసా, ఇది గందరగోళంగా ఉంది, అయితే దీని నుంచి ఏదో మంచి రాబోతుంది. నేను బోధించేదంతా నా తప్పుల నుంచే. ప్రతివీ నేను 15 సార్లు తప్పుగా చేసి ఇలా అన్నాను. ఏమనంటే ఇది పనిచేయడం లేదు, దేవుడు దాన్ని తిప్పి మేలుగా చేశాడు. ఇలా అనగలిగితే నువ్వు నన్ను కష్టంలో కలవబోతున్నావు, ఏదో ఒక రోజు దీని నుంచి విజయం వస్తుంది. బహుశా స్త్రీగా మనకి విషయాల నుంచి ఎంతగా వెళితే అంతగా ఆయన విశ్వాసాన్ని చూస్తాం, అంత నమ్మకంగా మీరుంటారు. అవును, దాని గురించి మీరు నవ్వడం ఆరంభిస్తారు. ఇలా ఎవరు అనేది గొప్ప సాక్ష్యంగా ఉంటుంది. ఇక్కడ తర్వాత ఉన్నది ఏమిటంటే నమ్మకం గల స్త్రీ గతం నుంచి తేరుకుంటుంది. అది నాకు ఇష్టం. దేవునిలో మన స్పందన చాలా ఎక్కువ. బహుశా మన పరీక్షలన్నీ ఉంటాయి. పరము తన ఊపిరి ఇలా బిగపెట్టి ఉంటుంది. దీంతో నువ్వు ఏం చేయగలవు, ప్రతిస్పందన ఎలా ఉండబోతుంది. ఏదైనా అవాంతరం వస్తే నిజంగా అది ఒక సెటప్ే. దాంతో మీరేం చూస్తారని చూడడానికి దేవుడు ఆశీర్వదించాలంటున్నాడు. దాన్ని చూడు, ఈసారి ఆమె సరిగ్గా చేసింది అంటే నేను ఎప్పుడు విషయాల గురించి 5 సార్లు మళ్ళీ పరీక్ష వ్రాయాల్సిందే. హే, చివరికి పాస్ అవుతాను. పరము ఎలా అంటే ఆమె అవును పాస్ అయింది. ఆమె ఎంతో నిజం, వాటిలో మనం తీర్మానించకూడదు. చాలా మందికి ఓటమి అంటే ఎంతో భయం. నాకు భయం ఫెయిల్ అవుతానేమో, ఫెయిల్ అవుతానేమో. కనుక వాళ్ళ అడుగు కూడా వేరు. నేను ఎప్పుడు అంటాను, అడుగు వేసి తెలుసుకోండి. మీరు అది చేయలేరని ఒకవేళ తెలుసుకున్నా కనీసం మీరు ఆ విషయాన్ని మీ లిస్టులోంచి కొట్టేయవచ్చు. నమ్మకం గలవారు కొత్త వాటిని ట్రై చేయడానికి భయపడరు. వాళ్ళు బోర్ కొట్టుకుంటూ ఉండరు నిర్జీవంగా, ఎందుకంటే వాళ్ళు ఒక పెట్టులో జీవించరు. వాళ్ళు అడుగు వేసి కొత్తవి ట్రై చేస్తారు, ఎందుకంటే వాళ్ళు భయపడరు ఓడిపోతామని. నంబర్ 5, నమ్మకం గల స్త్రీ ఎన్నడూ పోల్చుకోదు. అవును, మిమ్మల్ని ఎప్పుడైనా ఇతరులతో పోల్చుకున్నారా? లేదు, నేను ఎప్పుడు అలా చేయలేదు. అంటే ప్రతి స్త్రీ ముందు ఎప్పుడు ఉండేవి అవే. మీ ఛాతీ పెద్దగా లేదు, అవి కావాల్సినంత లేవు. మీ కాళ్ళు పొడుగ్గా లేవు, అది అబద్ధం. ఎప్పుడు ఎవరో ఒకరు అందంగానే ఉంటారు, ఎప్పుడు ఎవరో పొడుగ్గానే ఉంటారు. అందంగా లేదా ఏదో ఒకటి, నేను శ్రేష్టంగా ఉండాలంటాను. ఉన్నదానిలో దేవుని కొరకు. దేవుడు నన్ను ఎలా చేశాడో అలాగే ఉంటాను. అది పూర్ణంగా ఎలా అంటే 10 భాగాల సిరీస్. పూర్తి విషయం మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోకుండా ఉండడం గురించి. అయితే చివరి 2, నమ్మకం గల స్త్రీ క్రియ చేస్తుంది, ఊరికే కూర్చొని వెయిట్ చేయదు. ఆమె చేయవలసింది ఎవరో చేయాలి అని. బహుశా నేను అనుకుంటా నమ్మకం గల స్త్రీ ఇలాంటి వాటిలో జీవించదు. ఒకవేళ అయితే పరిస్థితిని గురించి ఆమె ఏదో చేస్తుంది, ఊరికే కూర్చుని అనుకోదు. చూడు, దుర్వినియోగపరచబడుకుంటే, నేను కానీ కాలేజ్ చదువుకు వెళ్ళి ఉంటే, ఒకవేళ నేను అడుగు వేసి ఇది ట్రై చేసి అది పనిచేయకపోతే, ప్రజలు నన్ను చూసి నవ్వితే. కనుక చూడండి, మనం సాతాను చెప్పే అబద్ధాలను గురించి జాగ్రత్తగా ఉండాలి. అవి మనల్ని ముందుకు సాగనివ్వు. మరిన్ని విషయాలు చాలా ఉన్నాయి పంచుకోవాల్సినవి. మనం మరింతగా వాటిని రాబోయే ఉమెన్స్ కాన్ఫరెన్స్ లో పంచుకుందాం. మీరు అక్కడికి వస్తే దాని గురించి చాలా ఉత్సాహంగా ఉంది. నాకు చాలా చరిత్ర సృష్టించేది సభలా అనిపిస్తుంది. జాయిస్, నిజంగా అక్కడికి వచ్చే స్త్రీలు ఎన్నో విధాలుగా ఎంతో శక్తివంతమైన వారై ఉంటారు. డార్లిన్ ఆరాధన చేస్తుంది, జాన్ మ్యాక్స్వెల్ నాయకత్వంలో ఉంటారు. తర్వాత మీరు దేవుని వాక్యాన్ని బోధించడం వారి జీవితాన్ని పైకి లేపడానికి బహుశా అది ఒక మరుపురాని మలుపు అవుతుంది. నేను US అంతటా ప్రయాణించాను. చాలా మంది స్త్రీలు నా దగ్గరకు వచ్చి అంటారు ఎంతో ఉత్సాహంగా ఉంది, అందుకే మేము అదంతా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. లీజా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్స్ ఈనాటి ప్రోగ్రామ్ ని చూసినందుకు. గాడ్ బ్లెస్ యూ.